చికెన్ 65 చీజ్ రోటీ ఫోల్డ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు, కర్రీ లీవ్స్, కారపొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం నూనె కూడా వేసి కొంచెం ఉప్పు వేసి చక్కగా కలుపుకోండి. మరొక బౌల్లో కోడిగుడ్డు బీట్ చేసి, పచ్చిమిరపకాయలు, కొంచెం నీళ్లు, ఉప్పు, కారం వేసుకోండి. తర్వాత చూపించిన విధంగా రొట్టె తయారు చేసుకుని రొట్టెని ఒక పక్కన కుక్ చేసి పెట్టుకోండి. అదే ప్యాన్పై కొంచెం నూనె వేసి చికెన్ 65గా కలుపుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి దానిపైన మనం ఉల్లిపాయలు, కలర్డ్ క్యాప్సికం, కొంచెం నూనె కూడా వేసి బీట్ చేసిన కోడిగుడ్డు కూడా వేసుకోవాలి. దానిపైన రొట్టెని చూపించిన విధంగా ఒత్తి అంటిన తర్వాత దాన్ని మరో పక్కకు తిప్పి దాంట్లో చీజు, కావాలంటే చిల్లీ సాసు, టమాటో కెచప్, మైనేజ్ సాస్, కొత్తిమీర కూడా వేసి చక్కగా రెడీ చేసుకోండి. దీన్ని రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.